ఇది ఇప్పుడప్పుడే రిపేర్ అయ్యలేదు. పెట్టవే జిగేలు రానే, కన్నైనా కొట్టవే జిగేలు రానే. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే, కన్నైనా కొట్టవే జిగేలు రానే. ఎవరు ఆపట్లేదండి వర్ష? వీళ్ళకిలా కాదు, ఈ మగవాళ్ళందరూ కుక్కల్లా ఉంటారు. ఇలాంటి కుక్కలకి ఎముక ముక్కు చూపిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు చూడు ఏం చేస్తారు. మరి నాకేమిస్తావే జిగేలు రాణి? ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే, కన్నైనా కొట్టవే జిగేలు రానే. వచ్చేస్తున్నారు. ముద్దు పెట్టవే జిగేలు రానే, కన్న బసు 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 బసు. చూసావా ఎలా ఆగిందో? పదండి. ఎక్స్క్యూజ్ మీ, మేమంతా డాక్టర్స్. అందరూ ఒక మెడికల్ క్యాంప్ కోసం వచ్చాం. మా కార్ పాడైపోయింది. మాకు హైవే వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ప్లీజ్. హలో, మిమ్మల్ని అడిగేది. అలాగే అలాగే, రండి రండి ప్లీజ్. భయ్యా ఇది అన్యాయం. నా చిన్నప్పటి నుంచి ఈ సీట్ నా రిజర్వేషన్. నేను వెనక్కి వెళ్ళాలా? నేను నీకే చెప్పేది లేదు. నేను బంగారం కదా. నేను వెళ్ళను రా ప్లీజ్. కుదరదు. నేను వెళ్తాం బిజినెస్ క్లాస్కి. మీరంతా మా వాళ్ళతో వెనక్కి వెళ్ళండి. మీరు మన బిజినెస్ క్లాస్ ఇక్కడ కూర్చోండి. బిజినెస్ క్లాస్? ఈ సామాన్లన్నీ ఆశ్రమానికి తీసుకెళ్ళటం మా బిజినెస్. ఈ బండి మా క్లాస్. సో బిజినెస్ క్లాస్ అయిందిగా. అయ్యా పోనీ పోనీ. మీరెప్పుడు ఇలా సగంతోనే ఉంటారా? డోర్ ఓపెన్. ముయ్యరా? సరే కానివ్వండి. షాక్ ఇచ్చి సారీ ఎందుకు చెప్తావు? హాయిగా ఉంది. నువ్వు మంచిగా మారుతావని చాలా చెప్పాను, కానీ నువ్వు ఇంకా మారలేదు. దెబ్బలు తినడానికి మళ్ళీ వచ్చావంటరా? వెళ్ళు. నన్ను కాదు ఆండి కొట్టు.
వీడా ఈ బండోడా, మా వాడొక్కడే మీ అందరితో సమానం. ఏమైంది బసు, నీ పవర్ పోయిందా? నీ పవర్ పోయిందా? పవర్ పవర్ వదిలి చూస్తుంది. ఇద్దరికి సభ పవర్ చూపించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎర తమ్ముడు ఓకేనా? ఒరే బండోడా, నీ నాగమని చెప్పారా? చెవుడేంట్రా? ఒక్క నిమిషం ఆగు. వచ్చేసారు. వాళ్ళని ఎందుకలా రక్తముచ్చేలా కొట్టారు? మీరు మంచి లిఫ్ట్ అడిగి మీ బండిలో కూర్చున్నాం. ఇప్పుడు తెలిసింది మీరు ఒక గూండా రౌడీ. జ్యోతి రా. బాసు, అయ్యో మా వాడికి ఎవరు నయం చేస్తారు? ఎత్తింది చాలు, దించరా బాబు. డాక్టర్ పడుకోరా, ఎక్కువ చేయి. డాక్టర్ లిగించే ప్రయత్నం చేయ. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. డాక్టర్ డాక్టర్ మేడం. నువ్వు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు ఆగ, మా నేను చెప్తాను. మేడం రెండు మూడు రోజుల నుంచి అసలు నిద్రపోతున్నాడు, చాలా కష్టమైపోతుంది మేడం. ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. పడుకో. ఎంతో కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఇలా గోల చేస్తే ఎలా మేడం? పడుకో ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం. తీసుకెళ్ళండి. గన్ పిలుస్తుంటాడు. అంటే ఆర్మీలో ఉంటాడు కదా, గన్తో పని చేస్తాడు. పడుకో. వీళ్ళంతా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ప్రొడక్షన్, లోపలేమో అండర్ కన్స్ట్రక్షన్. మీ భర్త బోటల్లో యుద్ధం చేస్తాడా బెడ్ మీద? వాళ్ళు నూరుకోమనండి. మీరు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి. హలో, మిమ్మల్ని హలో వెళ్ళండి. ఓకే ఓకే, జరగండి జరగండి. డాక్టర్ డాక్టర్ మేడం డాక్టర్ మేడం డాక్టర్ 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 మేడం డాక్టర్ డాక్టర్ ఇక్కడ ఉన్నారా? మీరే డాక్టర్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా? ఈవిడ మా పెద్దమ్మ. ఏమైంది? హలో, మిమ్మల్ని ఈమె మా పెద్దమ్మ. పొద్దున్న నడుస్తుంటే కాలు పెరికిందనమాట, అప్పటి నుంచి అడిగే లేకపోతుందండి. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్? అదే అండి, అడ్మిట్. సరే ఇలా రండి.
అవునా తగ్గిపోతా. ఈ మెడిసిన్ తీసుకోండి. హలో హలో హలో, సారీ సార్. వెళ్ళి మెడిసిన్ తెండి. నన్ను చూస్తావా? వెళ్ళు. వెళ్తున్నా వెళ్తున్నా వెళ్ళు. డాక్టర్ మేడం. డాక్టర్ మేడం. డాక్టర్ లోపల ఉన్నారు. డాక్టర్ మేడం నువ్వు చూడు. ఓకే, మళ్ళీ ఏమైంది? అదే మేడం, ఈయన మా చిన్న అన్న తమ్ముడు. ఏమైందో గాని కడుపు నొప్పితో చాలా బాధపడిపోతున్నాడు. ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అడ్మిట్ అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. నిన్న అతన్న. నాకెందుకు? నేను పూర్తిగా ఫిట్ గా ఉన్నాను. మా చిన్న అన్న తమ్ముడికి కడుపు నొప్పి. కూర్చోండి. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నిన్న రాత్రి నుంచి నొప్పిగా ఉంది మేడం. అవునా? నేను మందులు రాసిస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి ఈ మందులు తీసుకుని రండి. హలో, మిమ్మల్ని ఇదే కదా. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా. డాక్టర్ మేడం. మేడం, ఈమె మీ అత్త. అబ్బా సూపర్ మేడం. ఎలా తెలుసుకున్నారు మేడం ఈవిడ మా అత్తయ్య అని? ఈవిడ మా అత్తయ్య. ఇప్పుడు ఈమెకేమైంది? జ్వరం వచ్చిందండి. ఒకసారి పట్టుకొని చూడండి ఎలా కాలిపోతుందో. జ్వరం? ప్లీజ్ మేడం, తొందరగా యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓహ్ సారీ సారీ, అదే అదే, అడ్మిట్. చూసారా, ఈ వార్డు మొత్తం మీ వాళ్ళతోనే నిండిపోయింది. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఓ హలో, మిమ్మల్ని. హలో, మీరు మీ పని చూసుకోండి. మేడం ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినట్టేనా? వాట్? అదే అడ్మిట్. అత్తయ్య కోమలి, నాలుగు నెంబర్ బెడ్కి తీసుకెళ్ళి. సరే వెళ్ళండి. నన్నే చూస్తున్నావు, వెళ్ళు. అరే వెళ్ళు. సారీ సారీ మేడం. మేడం అరే వెళ్ళు. మా అత్తయ్యకి ఏం కాదు కదా. బా దేవుడా, వెళ్ళు. ఓకే మేడం, బాయ్. డాక్టర్ మేడం. హలో మేడం. నీకు ఇంకా వేరే పని లేదా? పని ఎందుకు లేదు? అదే పని మీదే కదా ఇక్కడికి వచ్చాను. ఏం పని? యాక్చువల్గా మేడం, ఈ సిరప్ ఏమో మా అత్తయ్యకి నాలుగు సార్లు ఇమ్మని చెప్పారు మేడం. ఈ టాబ్లెట్లు ఏమో మా చిన్నాన్న తమ్ముడికి టిఫిన్కి ముందు ఇమ్మన్నారు. అదే మేడం, ఇది పిచ్చా నీకు. అన్నీ అలా కలిపేయద్దు. టాబ్లెట్స్ మారిపోయాయి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం, నా మెమరీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు చెప్తే చూడండి, ఈ సిరప్ మా చిన్నాన్న తమ్ముడికి రెండు సార్లు వేయాలి. అలాగే ఈ మెడిసిన్ మా అత్తయ్యకి టిఫిన్ ముందు ఇవ్వాలి. అంతేగా. గెట్ అవుట్. సారీ మేడం, ఇదేమో. గెట్ అవుట్. ఓకే మేడం, ఇప్పుడు గుర్తొచ్చింది. కరెక్ట్ గా సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సారీ. నిన్ను ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఆ పేషెంట్స్ బుర్ర తినేస్తున్నారు. చూస్తుంటే ఇవన్నీ
సూర్య తెలివితేటలాగా అనిపిస్తుందమ్మా. నువ్వంటే వాడికి ఇష్టమని నాకెందుకో డౌట్గా ఉంది. అటు చూడవే, ఎలాంటి రొమాంటిక్ మూడ్లో తేలుతూ వెళ్తున్నాడు. వీడ అమ్మాయితో ఎక్కడెక్కడ తిరిగి చూస్తున్నాడు, నా కాకలిస్తుంది. బాగా ఆకలేస్తుంది, నాకు తింటానికి ఏమన్నా పెట్టట్రా. కావాలా? బాసు టిఫిన్ తెవడానికి వెళ్ళాడా లేదా తయారు చేస్తున్నాడా? నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయే. పరిగెడుతున్నాయి, 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 పరిగెడుతున్నాయి. పరిగెట్టే, దొరికింది ఆపిల్. నా దగ్గర రెడీమేడ్ ఫుడ్ ఉంది. సరే, బాస్ వచ్చేలోపు దీంతో మేనేజ్ చేద్దాం. ఈ హాస్పిటల్లో ఒక తలగడ కూడా లేదు. తలగడా దొరికింది, దొరికింది. కాశ్మీర్ నుంచి కేసరి, కాకినాడ నుంచి పోతురేకులు, కాజాలు. నన్ను ఎందుకలా చూస్తున్నారు? అయినా ఇవన్నీ మా చెల్లెలి కోసమే. ఇలాంటి పిచ్చి పని చేయడానికి నీకు సిగ్గేయడం లేదా? మీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? మా పిన్నని, బాబాయ్ అని, తాతని, అత్తంటూ హాస్పిటల్ అంతా మీ వాళ్ళే. బెడ్స్ ఖాళీ లేక ఎంత మంది పేషెంట్స్ వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. మీరు చేసిన ఈ పిచ్చి పని వల్ల మీ ముఖం చూడాలనిపించడం లేదు. నాకు ఇంకెప్పుడు మీ ముఖం చూపించొద్దు. గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! జ్వరం తగ్గిపోయింది, కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇంకా మీరు వెళ్ళిపోలేదా? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నాటకం కోసం. ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు? అలా అనకమ్మా. 2 రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను. అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. వాడితో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు అందరికీ బంధు అవుతాడమ్మా. ఎందుకంటే వాడు చాలా మంచు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే వాడు చూడలేడమ్మా. తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా? అవునమ్మా, వాడు నన్ను అత్త అని ప్రేమగా పిలుస్తాడు. కానీ నాకు కూతురు లేదు. నా కూతురుంటే గనక వాడికే ఇచ్చి పెళ్లి చేసుండేదాన్ని.
మీలాంటి డాక్టర్స్ పేషెంట్ నాడు చూసి కళ్ళను చూసి వైద్యం చేస్తారు, కానీ మీరు సూర్య కళ్ళల్లో మీ మీదున్న ప్రేమని గుర్తించలేకపోయారు. చూడమ్మా, వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. డాక్టర్, మీరు నన్ను పిలిచారంట? అవును వర్ష, గాంధీనగర్లో ఉండే అనాథాశ్రమం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రోగ్రాన్ని మీరు హ్యాండిల్ చేయండి. ఓకే డాక్టర్. చూడు బాసు, విషాన్ని తాగి అమృతాన్నిచ్చిన ఆ శివుడు భగవంతుడైతే మా అందరి కష్టాలు తీర్చి మా సంతోషాన్ని కోరుకునే నువ్వు కూడా భగవంతుడివే. అవును బాసు, నువ్వే మా భగవంతుడివి. సూర్య చిన్న కరెక్ట్గా చెప్పాడు బాబా. మీరు అలా అనకండి, తల్లి తండ్రి గురువు అన్నీ మీరే. అది నాకే కాదు, ఇక్కడున్న అందరికీ దేవుడు మీరే బాబా. బాబు సూర్య, నీకో విషయం తెలుసా? ఈరోజు నీ పుట్టినరోజు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. తను అనాథ? అవునమ్మా, సూర్య అనాథ. ఇంత పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాడు, ఇప్పుడు మా అందరికీ వాడే దిక్కయ్యాడమ్మా. బాబా, మా టీం రెడీగా ఉంది. అలాగే, మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకమ్మా, ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాగే జరుపుతున్నాం మీ హాస్పిటల్ ఆధ్వర్యంలో. గట్టిగా ఊపిరి పీల్చండి, వదలండి మెల్లగా. సరే, వదలండి. ఓకే మేడం, రక్తదానం చేస్తున్నాను, గుండె దానం కాదు. నా గుండె ఎందుకు చెక్ చేస్తున్నారు? మాట్లాడకుండా ఊపిరి పీల్చండి. వెరీ నైస్. ఇప్పుడేంటి చెయ్యవో? సరే, నరాలు గాలిలా తీసుకుంటాయి. జోకులు ఆపండి. సరే, వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. నీకోసం చందమామనైనా తెస్తా. చందమామ వద్దంటే రెండు మూడు తాజ్ మహల్లైనా కట్టా. ఏమంటావు?
I love you. Abba, aya, yeh patra ra, chapan ra, ni ni chana ra, Abba, aya, Abba, 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 Marsha na nodri ki alag Marsha, Abba, aya, arre yeh patra ra na no, chap chawat ra, Abba. లక్కీ ఫెలో, నువ్వు బతికిపోయావు. లేదంటే వాడి ప్లేస్ లో నువ్వుండేవాడివి. నడతారు నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చెల్లికే దక్కాలి. నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. థాంక్యూ అన్నయ్య. ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా? అవునన్నయ్య, నా రాఖీ గిఫ్ట్ ఏది? ఈరోజు నువ్వు రాఖీ కట్టావు, నీకు డబ్బులు ఇవ్వను. స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను. ఏంటో చెప్పు. అంటే వర్ష, మీ రాహులన్నయ్య మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడ ఒక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే తీసుకో. ముందే ఎందుకు చెప్పలేదు మరి? ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేశా. ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతుంది. పదన్ పదన్ పూజారి గారు వచ్చేస్తారు. నీ చేతుల మీద పూజ జరగాలి. ఓకేనా? పదని పదని. వీళ్ళంతెవరు? మా భూమిలో ఏం చేస్తున్నారు? హలో, ఎవరండి మీరు? ఇది మా భూమి. ఈరోజు పూజ ఉందండి ఇక్కడ. అర్థం అవట్లేదా మీకు? ఇది మా భూమి అండి. పూజారి గారు మీరండి, చెప్పండి. నిన్నటి వరకు ఇది మీ భూమి, ఇప్పుడు ఈ రుద్రాది. ఏం మాట్లాడుతున్నారండి? మీరండి చెప్పండి సార్. ఊర్లో ఉన్న భూములని అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది ఈరోజు. మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునేవ్వండి. ఒకసారి నాది అనుకుంటే అది ఆస్తి అయినా అమ్మాయి అయినా సరే అది నా సొంతం కావాల్సిందే. ఇది రుద్ర శాసనం. చూడండి, మీరన్నంత మాత్రాన భూమి మీ సొంతం అయిపోతుందా? ముహూర్త సమయం మించిపోతుంది. నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ నాన్న మా అన్న కోరిక. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం. దానిలో నువ్వే డాక్టర్వి, కానీ ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకుని. ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు. తీసి పడే పడే. ఏం చేస్తున్నారు నువ్వు? అన్నయ్య,
వినండి, ఇది ఈ రుద్రాకి కాబోయే భార్య. నాకు ఎలాంటి గౌరవం ఇస్తారో దీనికి కూడా అలాగే గౌరవం ఇవ్వాలి. అర్థమైందా? ఈ రోజు నుంచి నీకు డబ్బు అవసరం ఉండదు, ఎందుకంటే ఫుట్పాత్ నుండి ఫోరం మాల్ వరకు మొత్తం ఫ్రీ. ఎంజాయ్ చేయి. నీ భూమే కాదు, నీ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది, అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. బా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? పోలీస్ స్టేషన్కి వెళ్తా. వద్దండి, ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళంతా దుర్మార్గులు, పలుకుబడి ఉన్నవాళ్ళు. ఆ స్థలం ఇప్పుడు మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాకు ముఖ్యమండి. అవునన్నయ్య, వదిన చెప్పేది విను. వాళ్ళు మామూలు మనుషులు కాదు. నీ మాట విని ఉండిపోతే వాడి ఆగడాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అందుకే వెళ్తున్నాను. వాళ్ళకి కోడికి అయిపోయింది, ఇక ఇప్పుడు నీ వంతు. నువ్వు ప్రతిసారి చెప్తావు కదా, ఆస్తి అయినా అమ్మాయి అయినా దేని మీదైతే నీ కంటి చూపు పడుతుందో అదంతా నీ సొంతమని ఇప్పుడు చెప్తా విను. ఈ ఆస్తి ఇప్పుడు మాది. నన్ను భార్యను చేసుకోవాలనుకున్నావు కదా, వారికి నేను భయపడిపోయి నా పద్ధతి మార్చుకుంటాను అనుకున్నావు కదా. నీ అన్నని ఎలా చంపానో వీణ్ణి కూడా అలాగే చంపి చరిత్ర రాస్తా. నర్మైరా, నువ్వేట్రా చరిత్ర రాసింది? చరిత్ర ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఏ ప్రజలనైతే నువ్వు పీక్కు తిన్నావో వాళ్ళ కళ్ళ ముందే నీ జీవితాన్ని, నీ చరిత్రని క్లోజ్ చేస్తాను. Thank you.
అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా. పేదల దేవుడు వచ్చాడు.